ఒక విచిత్రం వల్ల ఏంటంటే నిజాలు నిర్భయంగా మాట్లాడడం కంటే అబద్ధాలని అసువుగా మాట్లాడటం అలవాటైపోయింది భారతీయ సమాజంలో అట్లాంటి వాళ్ళు మేధావి వర్గంగా తయారవడం వల్ల వాస్తవాలు కనుమరుగైపోతున్నాయి ఈవేళ చైనాలో వేగర్ ముస్లింల గురించి మాట్లాడరు అక్కడ జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి బీబీసీ పరిశోధనాత్మక కథనాన్ని గురించి మాట్లాడరు అదే బీబీసీ భారతదేశం గురించి రాసినటువంటి వాటిని మాత్రం హైలైట్ చేస్తుంటారు అదే సందర్భంలో ఒక సిరియాలో జరుగుతున్నటువంటి అంశాల విషయాలలో పక్క వైపుకే తీసుకెళ్ళిపోతుంటారు అసలు వాస్తవంలో మాట్లాడారు బెంగాల్లో జరిగింది అస్సాంలో జరిగింది ఈశాన్య రాష్ట్రాల్లో జరిగింది బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళ వ్యాపారాలను నాశనం చేసి వాళ్ళ ఆస్తులు నాశనం చేసి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తిరగబడ్డ ప్రజల గురించి మాట్లాడరు కానీ వాళ్ళని నిలువరించే వాళ్ళని మతోన్మాదులు అంటూ దేశంలో అన్నం దిననీయరా అంటూ మైనార్టీల భావాన్ని పెంచి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటిది ఉంది ఒక్కసారి వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం సిరియా ఏ యాజ్డీలకు సంబంధించినటువంటి దేశమో అక్కడ జరిగినటువంటిది సున్నీ తెగవారు పెద్ద ఎత్తున వచ్చారు ఐసిస్ వచ్చి ఎప్పుడైతే ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేస్తున్నదో ఐసిస్తో కలిపి లోకల్గా మాతో కలిసి అప్పటిదాకా బ్రతికినటువంటి వాళ్ళు చివరికి మా మహిళల్ని బానిసలుగా చేశారు బంధించారు బానిస బజార్లు ఏర్పాటు చేశారు మమ్మల్ని వేలం వేసి కొన్నారు అమ్మారు వాళ్ళ చేతిలో మరణించినటువంటి పన్నెండు వేల మంది యాస్డీలకి ఎనభై రెండు సామూహిక శ్మశానాలు ఏర్పాటు చేశారు మూడు వేల మంది జాడ ఇంకా దొరకలేదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము గమనించలేదు ఊహించలేదు మాతో కలిసి అన్నందనమన్నాం మాతో కలిపి ఉద్యోగాలు ఇచ్చాం ఉపాధి ఇచ్చాం చివరికి మా బ్రతుకులు ఎట్లా అయినాయి చివరికి మూడు లక్షల యాభై వేల మంది యాజ్డీలు పర్వతాల మీదకి తోస్తే పర్వతాల మీదకి వెళ్ళి దాక్కుంటే అక్కడ కూడా చుట్టుముట్టి హింసించారన్నటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే ప్రపంచం ముందు ఫోకస్ చేసేవాడు కరువయ్యాడు తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎక్కువ అవడం అన్నదే ప్రపంచం ముందు జరుగుతున్నటువంటి ఒక భావజాలపు దౌర్భాగ్యం